కొమొడో ద్వీపంలో ఉన్న ఒకే ఒక్క గ్రామం ఇది. ఇక్కడుండే పొడవైన బల్లులు కరిస్తే మనిషి ఒక గంటలోనే ప్రాణాలు కోల్పోతాడు. అయితే స్థానిక ప్రజలు మాత్రం తమకలాంటి భయం లేదని చెబుతారు. ఈ బల్లులతో వారికి ఏదో విడదీయరాని అనుబంధం ఉందని నమ్ముతారు. దానికి రాణి రెండు కవల బల్లుల కథ పేరుతో ఓ పుక్కిట పురాణాన్ని కూడా చెబుతారు. మీరు నిజంగానే కొమొడో జాతికి చెందిన వారైతే భయపడాల్సిన పని లేదు, అవి మిమ్మల్ని ఏం చెయ్యవు. ఈ అరుదైన డ్రాగన్లను చూసేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికొస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యాటకం కూడా అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు జీవనోపాధి కూడా లభిస్తోంది. ఇండోనేషియా ప్రభుత్వం కూడా ఈ ప్రాంతానికి కావలసినంత ప్రచారం కల్పిస్తోంది. లబువాన్ బాజో నగరానికి ముఖద్వారంలోనే ఈ నేషనల్ పార్క్ ఉంది. దీంతో ఈ నగర అభివృద్ధిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత 5 ఏళ్లలో పర్యాటకుల సంఖ్య కూడా రెట్టింపైంది. అయితే ఈ పరిస్థితి మంచిది కాదని, ఈ ద్వీపాన్ని తక్షణం మూసేసి పర్యాటకుల్ని దూరం పెట్టాలి అని స్థానిక గవర్నర్ అంటున్నారు. మరోవైపు ఈ అరుదైన బల్లుల మనుగడకు ఇప్పట్లో వచ్చిన ప్రమాదమేం లేదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే స్థానిక ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఈ నేషనల్ పార్కును మూసేయాలని, స్థానికుల్ని అక్కడి నుంచి తరలించాలి అని నిర్ణయించింది. ఆపై వచ్చే 7 ఏడాది నుంచి వైల్డ్ కొమొడో టూర్ పేరుతో ఓ ప్యాకేజ్ని ప్రారంభించనుంది.